హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు కనుక ఏదన్నా ఒక రూపే క్రెడిట్ కార్డు తీసుకోవాలి, అది కూడా మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజ్ కానివ్వండి, ఎటువంటి రెన్యువల్ ఫీజ్ కానీ లేకుండా అలాగే మనకు చాలా సులువుగా రావాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. అటువంటి ఒక క్రెడిట్ కార్డు గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డు మీరు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ రెన్యువల్ ఫీజు కానీ ఉండదు, లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. అలాగే ఈ కార్డు మీరు తీసుకోవడం వల్ల మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవడం కోసం షరతులు అనేటివి ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు కార్డు రావడానికి చాలా హయ్యర్ ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇటువంటి ఒక క్రెడిట్ కార్డుకి సంబంధించి ఈ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి, ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఇందుసింద్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ అనేది మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డే మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే వస్తుంది. దీనికి జాయినింగ్ ఫీజు ఏమీ ఉండదు, రెన్యువల్ ఫీజు కూడా ఏమీ ఉండదు. ఇవైతే మనకు కంప్లీట్ గా ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్డుకి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్డు మనకు ప్రత్యేకంగా యూపీఐ యాప్స్ లో ఎక్కువ వాడడం కోసం డిజైన్ చేశారనమాట. ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఇటువంటి యాప్స్ లో ఈ కార్డుని మీరు లింక్ చేసుకుని యూజ్ చేసినట్లయితే 100 2 రివార్డ్ పాయింట్స్ మీకు రావడం జరుగుతుంది అనమాట. మీరు యూపీఐ యాప్స్ లో వాడినట్లయితే ఈ కార్డుని మీరు బయట యూజ్ చేసినట్లయితే అక్కడ వచ్చేసి మీకు 100 రివార్డ్ పాయింట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో రివార్డ్ పాయింట్స్ అనేటివి డిజైన్ చేశారనమాట. అలాగే మనకి ఎలాగో కార్డు తీసుకున్నప్పుడు వెల్కమ్ బోనస్ కింద రివార్డ్ పాయింట్స్ అనేటివి అవి వస్తూ ఉంటాయి, అది ప్రతి కార్డుకి ఉంటుంది, దీంట్లో కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మీరు గనక దీన్ని ఫ్యూల్ కోసం యూజ్ చేసినట్లయితే 1% సర్చార్జ్ వేవియర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీనికి ఎటువంటి క్యాపింగ్ ఉండదనమాట. మీరు మంత్ కి ఎంత యూజ్ చేయొచ్చు దానికి తగ్గట్టుగా మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. కానీ మినిమం బిల్ వచ్చేసి 400 ఉండాలి, మాక్సిమం వచ్చేసి 4000 ఉండాలి. సో ఈ విధంగా మీరు కనుక బిల్లింగ్ చేసినట్లయితే మీకు 1% వేవ్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మనకు ట్రావెల్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఏ ట్రావెల్ కి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి అలాగే మీకు ఏదన్నా యాక్సిడెంట్ అట్లాంటివి జరిగినట్లయితే 2.5 lakhs రావడం జరిగింది. అలాగే మీకు ఇందులో బ్యాగేజ్ పోయినట్లయితే 50,000, అలాగే మీకు ఇందులో యొక్క ట్రావెల్ కి సంబంధించి ఏదైనా లేట్ అయినట్లయితే దానికైతే 50,000. సో ఈ విధంగా మనకు ట్రావెల్ కి సంబంధించి చాలా రకాలైనటువంటి ఇన్సూరెన్స్లు ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరైతే బెనిఫిట్ కింద పొందొచ్చు అనమాట. సో ఈ మెయిన్ బెనిఫిట్స్ అనేటివి ఇవైతే మనకు ఇందులో ఉంటాయన్నమాట. అలాగే మనకు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, అంటే దాన్ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మనం ఓచర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, దాని అన్నిటికన్నా కూడా మనం మెయిన్ గా ఎయిర్ మైల్స్ కింద దీని కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే పర్ రివార్డ్ పాయింట్ కి 1 rupee అనేది మనకు రావడం జరుగుతుంది. వేరే వాటికి కనుక మీరు యూజ్ చేసినట్లయితే 70 paisa అనేది రావడం జరుగుతుంది. ఎయిర్ మైల్స్ అంటే మనం ఈ రివార్డ్ పాయింట్స్ ని ఎయిర్ టికెట్స్ కొనడం కోసం యూజ్ చేసినట్లయితే 1 rupee కి 1 rupee లెక్కన మనకు రావడం జరుగుతుంది. ఇదైతే మనకు మంచి ఒక బెనిఫిట్ అనేది చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవడం కోసం క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే, మీ శాలరీ అనేది 20,000 వరకు లేకపోతే దాని బినో ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డు మీకు రావడం కోసం చాలా హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయ్యే ఒక క్రెడిట్ కార్డు. ఎవరైతే ఆల్రెడీ కొన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే చెప్పాను. అలాగే ఇందులో ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనకు ఇందులో ట్రావెల్ కి సంబంధించి, ఎయిర్ ట్రావెల్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇచ్చారు. దాంట్లో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి, కానీ మెయిన్ గా ఇందులో మనకు ఎయిర్పోర్ట్ లాంచ్ అనేది లేదనమాట. సో ఇప్పుడు మనకు బేసిక్ గా చిన్న కార్డ్స్ తీసుకున్నా కూడా దాంట్లో మనకు ఎయిర్పోర్ట్ లాంచ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు, కానీ ఇందులో అది ఒక్కటి మాత్రం లేదు అని చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్ లాంచ్ అనేది లేదు, కానీ ఎయిర్ ట్రావెల్ కి సంబంధించి ఇన్సూరెన్స్ మాత్రం ఉంది, అదైతే బాగుంటుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించి బెనిఫిట్స్ కానివ్వండి, ఇవి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సో మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజు, ఎటువంటి రెన్యువల్ ఫీజు లేదు కాబట్టి, అలాగే మనకి ఎక్కువ షరతులు లేవు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకొని తీసుకోవచ్చు కాబట్టి, ఫస్ట్ టైం ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో
వాళ్ళు కనుక ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నట్లయితే రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానిపైన మనకు 2 రివార్డ్స్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా ఒక మంచి పాయింట్. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ కార్డుకి అప్లై చేసి తీసుకోవచ్చు. నాకైతే ఈ కార్డు బెనిఫిట్స్ చూసిన తర్వాత ఓకే బాగుంది అనేసి అనిపించింది. సో నాకైతే ఆల్రెడీ ఒక ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది, దానికి సంబంధించి ఇంటర్లింక్గా ఈ కార్డు కూడా రావడం జరిగింది. సో 2 కార్డులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ కార్డు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఎలా అప్లై చేయాలంటే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో నుంచి మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ గా మీరు అక్కడ అప్లై చేస్తే చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఏదన్నా ఒక ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా సులువుగా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా సేమ్ లింక్ లో నుంచి దీనికైతే అప్లై చేసి తీసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.